మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో విశాఖలో కావిడి యాత్ర ఘనంగా జరిగింది. వేలాది మంది మార్వాడిలు కాసాయి వస్త్రాలు ధరించి మాధవధార నుండి వత్కల్ జగన్నాథ్ స్వామి ఆలయం వరకు కావిడి యాత్రను వైభవంగా నిర్వహించారు. మాధవధార కొండలలో గల స్వచ్ఛమైన నీళ్లతో శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే కరుణ కటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వాసం. స్మరణాలతో సుమారు 2000 వరకు మార్వాడిలు పాల్కొని యాత్రను ఘనంగా జరిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసం అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం మార్వాడిలు ఈ కావిడి యాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా యాత్ర కొనసాగలేదు. ఇప్పుడు ప్రభావం తగ్గడంతో అధిక సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సంవత్సరాలు మార్వాడిలతో పాటు సింధు, రాజస్థానీ, తెలుగు వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాధవద్వారం నుండి జగన్నాథ్ స్వామి ఆలయం వరకు 14 కిలోమీటర్లు పాదరక్షకులు లేకుండా భక్తులు యాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. सुबह दिया क्या नमस्कार अभी ना पेर मनमोहन पसारी नैने मारवाड़ी युवा मंच पास प्रेसिडेंट इधी अ कावड़ यात्रा मैं माधवधार नीचे स्टार्ट इंचुमचु 1213 मंदी कावड़ पट्टुकोनी ఎక్కడి నుంచి మన ఆల్ ఇండియా రేడియో బ్యాక్ సైడు మన జగన్నాథ్ గుడిలో ఒక శివలింగం ఉంది, ఎక్కడి వరకు వెళ్తున్నాం, మన మాధవధారాలో కొండపై నుంచి ప్యూర్ వాటర్ వస్తున్నాయి కదా, ఆ ప్యూర్ వాటర్ మన ఈ చిన్న చిన్న కొండల్లో పెట్టుకొని అక్కడ శివుడు బొమ్మ ఉన్నాయి కదా దానిపైన మనం చేస్తున్నాం అండి. ఇది లాస్ట్ 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇంకో నాట్ ఓన్లీ మార్వాడి, ఆల్ కమ్యూనిటీ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇక్కడి నుంచే టోటల్ సార్ వాకింగ్ వెళ్తున్నాం సార్, అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకో మధ్యలో ఒక 2-3 చిన్న చిన్న స్టాపేజ్ ఉంటుంది, దాంట్లో మన అందరు మార్నింగ్ 4 o'clock నుంచి వర్క్ చేస్తున్నారు కదా, చిన్న అరేంజ్మెంట్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి అక్కడ వేయడానికి అక్కడ అభిషేకం అవుతుంది సార్. అలా చేయడానికి సార్ ఎక్కడ స్పెషల్ అంటే ఈ పట్టికొండలో శ్రావణ మాసం సార్, మన నార్త్ ఇండియన్స్కి శ్రావణ మాసము పూర్ణిమ నుంచి స్టార్ట్ అయిపోద్ది, అంటే 15 డేస్ ముందు స్టార్ట్ అయిపోద్ది. మన తెలుగు క్యాలెండర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఈ శ్రావణ మాసంలో మన ఆ వాటర్ శివుడికి వేసుకుంటే శివుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.